ఏమండోయ్ బాబాయ్ గారు పిన్ని గారు హోమ్లీ కుకేక్స్తో మళ్ళీ మీ ముందుకి ఈ రోజుటి మన వీడియో నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్తో చాలా డిఫరెంట్గా కొత్త రుచితో చికెన్ రెసిపీ పట్టుకొచ్చేశాను జపాన్ చికెన్ జపనీస్ ఫేమస్ చికెన్ రెసిపీ మన స్టైల్లో సింపుల్గా చెప్పాలంటే చికెన్లో కాజు పొడి వేసి చేస్తే సరి అదే జపాన్ చికెన్ ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా మిక్సింగ్ బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకొని పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పెప్పర్ పౌడర్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇరవై నిమిషాల పాటు పక్కనుంచండి ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి హీట్ అయ్యాక నిదానంగా ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోండి మళ్ళీ సపరేట్గా కారం ఏం వేసుకోము ఈ పచ్చిమిరపకాయలతోనే ఈ డిష్కి స్పైసీనెస్ యాడ్ అవుతుంది పది నుంచి పన్నెండు జీడిపప్పులు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఫైనల్ స్టెప్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ గ్రీన్ చిల్లీ వేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ పాలు గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పొడి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ తగినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధమైన టెక్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరి మన జపాన్ చికెన్ రెడీ ఇలా వేడి వేడిగా తింటేనే దీని రుచి ఇంకెందుకు లేట్ త్వరగా ట్రై చేసేయండి ఏమండోయ్ వీడియో అయిపోయింది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా చేసేయండి